నా పేరు శివ. మిమ్మల్ని ఒక 3 మంత్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. మీరెవరో తెలియదు. అసలు నా వెంట మీరు ఎందుకు పడుతున్నా నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే మీరు బాగున్నారు కదా అని. నాలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళంటే పడచ్చు కదా. ఏమో మీరు నాకు నచ్చారు అందుకని మీరు వెంటబడ్డారు. ఏమిటి అలా? ఏమో తెలియదు కదా, అది అలా జరిగిపోయిందేమో తెలియదు. మీరు ఎవరో తెలియదు నాకు. మీరు తెలుసు అంటే నెక్స్ట్ మంత్ ఉంటారు నాకు అసలు తెలియదు కదా. ముందు మీ అక్క వాళ్ళు వచ్చారు కదా, పక్కన 2 ఇళ్ళు మాది. చూశాను. చూడను కూడా చూడలేదు. నేను నేను చూస్తున్నాను. అప్పటి నుంచి మేము డైలీ ఫాలో అవుతున్నాను, తెలుసా? అది మీరు ఒప్పుకుంటే. అదేం లేదండి, నాకు ఎటువంటి అటువంటి ఆలోచనలు లేవు. ఒప్పుకోవచ్చు కదా. లేదు సార్. అంటే నేను బాగాలేనా? బాగున్నావు. బాగలేవని కాదు. ఇంకేంటి మరి? జస్ట్ మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. అదే ప్రాబ్లమ్స్ ఏదైనా క్లియర్ చేస్తారా? అవసరం లేదు సార్. అదే మీ ప్రాబ్లమ్స్ ఏంటి? నాకేం అవసరం లేదు. ఇంట్లో వాళ్ళు నా ప్రాబ్లమ్స్ తీర్చేదానికి. అంటే మేము ఇంట్లో వచ్చి మాట్లాడమంటావా? మా అన్నయ్య ఉన్నాడు. మీ అన్నయ్యతో మాట్లాడమంటావా? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడతావు? మాట్లాడు. అంటే నేను అంటే మీకు ఇష్టమేనా? నాకైతే ఇష్టం లేదు. ఇష్టం లేదా? అంటే నేను అంత బ్యాడ్ గా ఉన్నానా? అంత బ్యాడ్ గా నేను చెప్పలేదు కదా, ఇష్టం లేదు. అంటే ఎందుకు ఇష్టం లేదు? అంటే ఉంటది కదా ఒక మనిషి. ఒపీనియన్ అంటే ఏం లేదు. ఏమో తెలియదు, నువ్వెవరో తెలియదు, నువ్వేం చేస్తుంటావో తెలియదు. ఒక తెలియకుండా ఒక వ్యక్తిని మనము మైండ్లో ఒక థాట్ అనేది పెట్టుకోలేం కదా. చదువుకుంటున్నానండి, ఇంజనీరింగ్ అయిపోయింది, నెక్స్ట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. సో ట్రై చేయొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? అదే మీకు పెళ్ళి అయిపోతే మళ్ళీ ఇంతకుముందు అమ్మాయి మాకు చెక్కదు కదా అండి. మళ్ళీ నాకు జాబ్ వచ్చి అవడానికి మీరు ఎక్కడ ఉంటారో ఇంత పిల్లలు పెళ్ళి అయిపోతే ఖచ్చితంగా జరగద్దు కదా. రాసి పెట్టుండేది అన్ని పాత కాదల రోజులు. లేదండి నిజమే, అది మాత్రం నిజమే. రాసి పెట్టింటే నువ్వు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా ఖచ్చితంగా జరిగేది. సినిమాల మీరు నవ్వుతున్నారంటే నేను ఇష్టమేనా? అంటే నవ్వుతా మాట్లాడితే అందరు ఇష్టం అయిపోతారా? ఇప్పుడు కొట్టినట్టు మాట్లాడతాను, కొట్టినట్టా? అట్లా కాదు, నవ్వుతున్నారు కదా అనే కొద్దిగా ఏదైనా ఫీలింగ్ ఉంటుంది మనసులో కదా. నవ్వుతున్నా అంతేను, కామెడీగా ఉంటే. కామెడీగానా? నేను ఇంత సీరియస్ చేస్తే మీకు అంత కామెడీగా అనిపిస్తుందా? అంత అంత కామెడీగా చెప్తున్నాను నేను. ఏమో తెలీదు, జస్ట్ ఫన్నీగా ఉంది. ఫన్నీగానా? కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. మీరంటే చాలా ఇష్టం, అందుకని మిమ్మల్ని చాలా ఇబ్బంది ఇక్కడ ఇబ్బందిగా ఉండి చెప్పండి, మాట్లాడతాను ఇంట్లో వాళ్ళతో. అదేం లేదు, నాకేం ఇబ్బంది లేదు. ఇష్టం లేకుండా ఇబ్బంది ఎలా వస్తుంది? ఎందుకు ఇష్టం లేదు? మీకు ఇష్టమైతే చెప్పండి, మేము మాట్లాడతాను. మీ అన్నయ్యతో వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడతాను. నాకేమి ఇబ్బంది అయితే ఏం లేదు, ఇష్టం లేదు. జస్ట్ దాన్ని పోతండి. ఐ లవ్ యూ చెప్తే ఎంత రాంగ్ ఉంటుంది తెలుసు కదా. ఒకసారి ఒప్పుకోవచ్చు కదా, లేకపోతే 1 మంత్ నాతో ట్రావెల్ చేయండి. అలాగా అంటే మా కాలేజ్ పక్కనే కదా. మీకు మీరు కాలేజీకి వస్తుంటారు, చూస్తుంటాను నేను డైలీ. నేను ఎప్పుడూ చూడలేదు మిమ్మల్ని. మీరు అంటే మీరు చూడలేదు, నేను చూస్తాను డైలీ. మీ వెనకొట్టే వస్తున్నాను. మీరు ఏం చేస్తారు, మీరు ఏం మీ అలవాట్లు ఏంటి, మీ కలర్స్ మీకు ఏమి ఇష్టం అని. ఎందుకు రా నా మీద నీకు ఇంత ప్రేమ? అన్నీ తెలుసు నాకు. అవునా? నాకేం కలర్ అంటే ఇష్టం? బ్లాక్. అబ్బా లేదే, అబద్ధాలు చెప్పకండి. నిజంగా నాకు అదంటే ఇష్టం లేదు. చూశాను నేను. వీక్లీ 2 టైమ్స్ బ్లాక్ డ్రెస్సెస్కి వస్తారు మీరు. బ్లాక్ డ్రెస్ వేసుకొస్తే ఇష్టం అయిపోయినట్టేనండి? అంతే కదా, మరి ఇష్టం లేకపోతే ఏదో చేరు కదా. మీరు పడిపోయారు నాకు అర్థమైపోతుంది. చెప్పండి మీరు ఐ లవ్ యూ అండి ప్లీజ్. అర్థం చేసుకోండి అండి, నాకంటే ఇష్టం లేదు. ఐ హేట్ యు నెలతో ఐ లవ్ చెప్తారు నాకు అర్థమైపోయింది. బట్ ఐ హేట్ యు సార్, బట్ ఐ హేట్ యు, నాకు ఇష్టం లేదు. ఎందుకని? ఏమో తెలియదు, లవ్ మీద వాటి మీద పిచ్చి ఒపీనియన్ తప్ప నాకు లవ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అంతే, ఏదైనా పెద్దలతో మాట్లాడండి, పెద్దోళ్ళకి ఇష్టమైతే నేను చేసుకుంటాను అంతే. ఓకేనా? ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో. నీ వల్ల తప్ప మాడదాను, నీకైతే ఓకే కదా? నాకైతే నా పెద్దోళ్ళు ఒప్పుకుంటే ఓకే. అది నీకైతే ఓకే అని ఎక్కువగా నా ముందు మా ఫస్ట్ మా పెద్ద, తర్వాత నేను వాళ్ళతో మాట్లాడుకుంటాను, తర్వాత అన్ని నేను సెట్ చేసుకుంటాను. అంటే మీకు ఓకే కదా అని మాట్లాడండి. అదే కదా, ఇప్పుడు నీకు అంటే ఇష్టమే కదా, నాకు అది చాలు. ఇష్టం అంటే పెద్దోళ్ళు ఒప్పించండి. ఒప్పిస్తాను, మీకు మీకైతే ఇష్టమే కదా.
ఇష్టం అంటే నేను చెప్పలేను, మా పెద్దలు ఒప్పుకుంటే 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 నీకు ఇష్టమేనా? ఓకే ఓకేనా. నా గుండె కుబెల్లు నీ నడుములో నా గుండె కదా లవ్లు పెట్టెల్లు. అన్నయ్య తో మాట్లాడను, అన్నయ్య నెంబర్ ఇచ్చానండి. అవుతున్నారా? సరే మీ అన్నయ్య నెంబర్ ఇవ్వండి. మా అన్నయ్య నెంబరా? 84 వద్దు వద్దులేండి. మీ అన్నయ్య ప్రాంక్ చెప్పినాడు, కెమెరా అక్కడ ఉంది చూడండి. సారీ. అక్కడ కెమెరా ఉంది చూడండి సార్. అదేదో ఫస్ట్ చెప్పొచ్చు కదా సార్, క్యామ్ ఉందని. అంటే మీ అన్నయ్య గారు మీ ముందు ఫ్రాంక్ చేయమని ఫ్రాంక్ చెప్పాడు, అందుకని హాయ్ చెప్పండి కదా. ఈ వీడియో మేము యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? మా ఎంజిఆర్ ఛానల్లో మీకేం పర్లేదు కదండి, నా ఫేస్ కనిపించకుండా పెట్టండి. అదేం మన అందరికి మాకు బాగుంటుంది. అదేం కాదండి, బాగు మామూలుగా ఫ్రెండ్లీగా తీసాం అంతే. మీ అన్నయ్య అన్నాడు కదా, ఇంక ఇబ్బంది ఉంది మీకు? రేపు అందరూ ఎవరన్నా వస్తే మా అన్నయ్య రావాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎంజిఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే ఎంజీఆర్ యూట్యూబ్ ఛానల్ ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.